ओम नमः शिवाय श्रीमात्रे नमः మిత్రులకి శ్రీవులాచులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ, గురువుగారు మేము పూజలు చేయలేకపోతున్నాము, భగవంతుడికి సమయాన్ని కేటాయించలేకపోతున్నాము, అలా కేటాయించలేకపోవడం వల్ల మా జీవితాల్లో ఇబ్బందులు వస్తున్నాయని మేము అనుకుంటున్నాము, చేసే పనుల్లో ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం రావడం, ప్రతిరోజు కూడా ఉదయం మేము అనుకుంటాము మంచం దిగేటప్పుడు ఈ పని కంప్లీట్ అయితే బాగుండు అనుకుంటాము, అందులో మా పనులు ఏవి కూడా పూర్తి అవడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాము. పూజలు లేకుండా ప్రకృతి పరంగా పంచభౌతికమైన విషయాల ద్వారా, అంటే పంచభూతాల ద్వారా మనకి పనులు అవుతాయట కదా, అలాంటి మార్గాలు ఏమన్నా ఉన్నాయా అని చాలామంది అడిగారు. ఈరోజు వీడియోలో మీకు నేను చాలా తేలికైన, అత్యంత విశేషమైన, గ్యారంటీగా పనిచేసే ఉపాయాన్ని చెప్తాను. ఇది మనకి ఆయుర్వేదంలోను, స్వరశాస్త్రంలోను, అలాగే తంత్ర గ్రంథాల్లో కూడా దీని వర్ణన ఉంది. మనం ముద్రల గురించి చెప్పుకున్నాం కదా, అలాగే స్వరశాస్త్రము దీనిలో గణితానికి సంబంధించిన చాలా లెక్కలు ఉంటాయి, చాలా అద్భుతమైన శాస్త్రం.